ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం టీకాలు తీసుకుని ప్రాణాలు కాపాడుకుంది అంటే మొదటిసారి వేసుకున్నాక వచ్చిన కొత్త వేరియంట్ను ఎదుర్కొన్న జనానికి రెండో వేరియంట్ భయానికి మరోసారి వేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత వరుసగా కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి అలా వచ్చిన ప్రతిసారి టీకాలు వేసుకుంటూ ఇప్పటికీ రెండు వందల పదిహేడు సార్లు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు ఓ పెద్ద మనిషి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో రెండు సార్లు వ్యాక్సినేషన్ చేయించుకున్నాక నిలిపివేశారు ఎందుకంటే కరోనా టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ప్రచారంతో జనం బెంబెలెత్తిపోయారు నిజానికి రెండు వేల ఇరవై సంవత్సరం తొలి నలలో టీకా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు వచ్చి రాగానే ప్రాణం కాపాడుకునేందుకు క్యూలు కట్టి టీకా వేయించుకున్నారు ఆ సమయం గడిచిపోయాక పుకార్లు వచ్చాయి కరోనా టీకా కారణంగా గుండెపోట్లు పెరిగాయని చిన్న వయసు వాళ్లే చనిపోతున్నారనే వార్తలతో జనంలో కలకలం చరేగింది దాంతో అంతా మూడో టీకా వేయించుకునేందుకు వెనక ముందాడారు మరో వేయించుకోమని నిర్ణయించుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే రెండు టీకాలకే ఇంత కథ జరిగితే వందల సార్లు జీవిస్తున్నాడు ఆ కథ చెప్పేందుకే ఈ ఉపోద్ఘాతం మరి నేరుగా కథలోకి వెళ్ళిపోదామా అయితే రండి ఈ కథ ప్రపంచవ్యాప్తంగా వైద్య విషయాలు ప్రచురించే ఆయన పేరు కేవలం జర్మన్ వ్యక్తి అని తెలిపింది సదరు జర్మన్ వ్యక్తి రెండు వందల పదిహేడు సార్లు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రాగానే టీకా మొదటి డోసు వేయించుకున్నారు ఆపై వచ్చిన మరో వేరియంట్ కారణంగా రెండో డోసు కూడా తీసుకున్నారు దానినే బూస్టర్ డోస్ అని వ్యవహరించారు అయితే బూస్టర్ డోస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది కానీ ఖాతరు చేయకుండా జర్మనీ వ్యక్తి కేవలం ఇరవై తొమ్మిది నెలల వ్యవధిలో రెండు వందల పదిహేడు సార్లు ప్రైవేటుగా కోవిడ్ టీకా తీసుకున్నారు వైద్య సలహాలకు విరుద్ధంగా ఇలా చేసిన ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు ఈ విషయాన్ని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జనరల్ ప్రచురించింది వైద్య పరీక్షల నివేదికల మేరకు అలా తీసుకున్నందుకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురుకాలేదు ఈ విషయాన్ని వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న డాక్టర్లు బిత్తరపోయారు వివిధ పరీక్షల కోసం ఆయనను ఎయిర్లైన్స్ యూనివర్సిటీకి పిలిపించారు ఆయన కూడా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు అందుకే డాక్టర్లకు పూర్తిగా సహకరించారు డాక్టర్లు ఆయన నుంచి రక్తాన్ని లాలాజాలాన్ని సేకరించారు వీటితో పాటు ఆయన గతంలో పరీక్షల కోసం ఇచ్చిన గడ్డకట్టిన రక్త నమూనాలను పరీక్షించారు అధ్యయనం సమయంలో ఆయన మరోసారి టీకా తీసుకున్నప్పుడు కూడా వైద్యులు రక్త నమూనాలను సేకరించారు నిజానికి ఇది కూడా ఓ పరిశోధనల వంటివే టీకాలకు రోగ నిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే విషయాన్ని నిర్ధారించడానికి ఈ నమూనాలు అవసరం మరోవైపు ఇలా చట్ట విరుద్ధంగా ఒక వ్యక్తికి రెండు వందల పదిహేడు సార్లు టీకాలు ఇచ్చారనే విషయంపై కూడా జర్మనీలోని మాక్డేవర్గ్ నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ కూడా ప్రారంభించారు ఈ మేరకు ఆయన నూట ముప్పై సార్లు టీకాలు ఇచ్చినట్టుగా ఆధారాలు సేకరించారు అయితే దీనిపై ఇప్పటిదాకా నేరాభియోగాలు నమోదు చేయలేదు నిజానికి కోవిడ్ టీకా అంటే ఏమిటి అన్నది చూద్దాం టీకాలు ఎప్పుడు ఇన్ఫెక్షన్లకు కారణం కావు కానీ శరీరానికి ఆ వ్యాధి గురించి పరిచయం చేస్తాయి ఆ వ్యాధితో రోగ వ్యవస్థ ఎలా పోరాడాలో శరీరానికి నేర్పడం జరుగుతుంది దాంతో వ్యాధి తగ్గిపోతుంది ఇదే జరుగుతుంది అంటే మన మందు మన శరీరంలోనే ఉంటుంది అలా ఉన్నదాన్ని తట్టి లేపడమే టీకా చేస్తుందన్నమాట ఇది స్థూలంగా టీకా గురించిన శాస్త్రీయత అయితే పదే పదే టీకాలు ఇవ్వడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయని మనకు గతంలో తెలిసిన విషయం కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మనీ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవి కనిపించలేదు దీంతో పాటు ఆయన ఎప్పుడూ కోవిడ్ లక్షణాలను కూడా గుర్తించలేదు అయితే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తాము జర్మనీ వ్యక్తికి ఇచ్చిన ట్రీట్మెంట్ అందరికీ చేయలేమని శాస్త్రజ్ఞులు గుర్తించారు అంతేకాదు హైపర్ వ్యాక్సినేషన్ విధానాన్ని ఆమోదించలేమని వారు చెప్పారు జర్మనీ వ్యక్తిపై జరిపిన అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయారు అయితే ఈ అనుభవం కారణంగా ప్రజలకు కొన్ని సూచనలు చేయగలిగారు సాధారణ టీకాలతో పాటు మూడు డోసుల వ్యాక్సినేషన్ అన్నది సాధారణంగా సమయానుకూలంగా ఇస్తారు తీవ్ర బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న కొంతమందికి అవసరాన్ని బట్టి అదనపు డోసులు ఇవ్వాల్సి రావచ్చు జర్మనీ వ్యక్తికి ఏమీ కాలేదు కానీ సాధారణ వ్యక్తులకు కోవిడ్ టీకాలు కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగిస్తాయి టీకా తీసుకున్నప్పుడు చే కలగడం అనేది ఓ సాధారణ ప్రభావం లేదంటే చాలా మటుకు జ్వరం అలసట తరనొప్పి కళ్లు తిరగడం వంటివే ఉంటాయి జర్మనీ వ్యక్తికి ఏమీ కాలేదు కాబట్టి మనకు ఏమి కాదని అనుకోవడం తప్పు అని చివరకు తేల్చడం ఏ కథకు కోసమెరపో